టీవీ 5 ఏబిఎన్ ఛానల్ ఎప్పుడు పునరుద్ధరిస్తా ఉన్నారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు 65 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు మాకు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సభ్యులు కూడా కేబుల్ ఆపరేటర్ల కంప్లైంట్లు ఇస్తారు, ట్రాయ్ కంప్లైంట్లు ఇస్తారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీరు చేస్తూ ఉన్న ఈ ఫాసిస్ట్ దుర్మార్గమైన కార్యక్రమాలను ఎండగట్టడానికి అన్ని విధాలుగా కూడా మేము కూడా ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ఇవాళ పెద్ద ఎత్తున గొంతెత్తి చాడుతూ ఉన్నాయి, చెప్తూ ఉన్నాయి, బుద్ధి తెచ్చుకోమంటా ఉన్నాయి, కళ్ళు తెరవమంటా ఉన్నాయి, మాట్లాడమంటా ఉన్నాయి, అడుగుతున్నాయి. కనీసం సమాధానం చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నేను అడుగుతా ఉన్నా, మంత్రులను రమ్మనండి, మాట్లాడండి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి. ఎస్, చలో ఆత్మకూరు చూపించారు కాబట్టి ఏబిఎన్ ఆపేశాం. సిమెంట్ బస్తాకు 10 రూపాయలు తీసుకున్నామన్నారు కాబట్టి టీవీ 5 ఆపేశాం. మిగతా ఛానళ్ళకు కూడా వార్నింగ్లు పంపించాం. వీళ్ళ ముఖాలే చూడకూడదంట ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి. మొన్నేమో నవయుగ వాళ్ళ ముఖాలు చూడొద్దు అన్నాడు. నవయుగ వాళ్ళ ముఖాలే కనపడకూడదంట నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళ. బందర్ పోర్టు రద్దు, పోలవరం ఐడల్ ప్రాజెక్టు రద్దు, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు రద్దు, కృష్ణపట్నం పోర్టు మీద విజిలెన్స్లు ఎంక్వైరీలు వేయండి, అన్నా క్యాంటీన్ రద్దు, 3000 ఇస్తా ఉన్న పెన్షన్ 250 పెంపు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి ఈ 116 రోజుల పరిపాలనలో జాతీయ పత్రికలు గొంతెత్తి చాటాయి, బ్రహ్మాండమైన సంపాదకీయాలు ఇచ్చాయి. దీనికైనా సమాధానం చెప్పండి. 5 సంవత్సరాల తెలుగుదేశ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చెప్పారు వాళ్ళు. 7 పత్రికలు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు, వీటిని మీరేం రద్దు చేయలేరు. మీ సాక్షి పత్రిక ఛానల్లో డబ్బా కొట్టుకోవడం కాదు, 7 జాతీయ పత్రికలు ఎందుకు కథనాలు రాశాయి మీ అసమర్థత మీద, మీ చేతకంతనం మీద, మీ పరిపాలన మీద? ఎండగడతా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. రాష్ట్రం తిరోగమన దశలో ఉంది. 30 రాష్ట్రాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోయింది. అభివృద్ధిని నాశనం చేస్తూ ఉన్నారు. కళ్ళు తెరవండి, మూర్ఖత్వంతో వెళ్తున్నారని సంపాదకీయాలు వస్తే సమాధానం చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. ఎంత గొప్పడంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర అభివృద్ధి కంట 5 అర్బన్ కమిటీ నిపుణులు 6 వారాల్లో రిపోర్ట్ ఇస్తారంట. అబ్బా, ఏం తెలియగలడయ్యా ముఖ్యమంత్రి గారు. 70% పైగా రైతులు ఉన్న రాష్ట్రం మంది, 70%గా రైతాంగం ఉన్న రాష్ట్రం ఇది. పరిశ్రమలు కూడా రాష్ట్ర విభజన తర్వాత ఈ 5 ఏళ్లలో మనం తెచ్చుకున్న పరిశ్రమలే ఉన్నాయి. ఈ మూడు నెలల్లో మీరు ఎలగొట్టినాయి, వెళ్ళిపోయిన బ్యాంకులు కానీ ఇది కానీ. శివరామకృష్ణ కమిటీ వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో ఉన్నాడు. శివరామకృష్ణ కమిటీ తీర్పు వచ్చిన తర్వాత శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. సిఆర్డిఏ యాక్ట్ ఆమోదం తెలిపినప్పుడు అమరావతికి ఆమోదం తెలిపాడు. 33,000 ఎకరాల రైతులు త్యాగాలు ఉన్నాయి ఇక్కడ. ఇవాళ మీరు భోగాలు అనుభవిస్తూ ఉన్న సెక్రటేరియట్ కానీ, మీరు చట్టాలు గొప్పగా చేశామని చెప్పుకుంటున్న శాసనసభ, రైతు పేద రైతు భూమి అది. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు, అమరావతి త్యాగమూర్తుల జీవితాలతో ఆడుకుంటున్నారు.
33,000 ఎకరాల రైతుల స్వేదం ఉంది అక్కడ, త్యాగం ఉంది అక్కడ. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల రాజధాని కోసం, ప్రజా రాజధాని కోసం వాళ్ళు త్యాగాలు చేసి అమరావతికి రాజధానికి భూములు ఇస్తే ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ఒప్పుకొని దగ్గర దగ్గర 9,000 కోట్ల నిర్మాణాలు అక్కడ జరిగినాయి. ఇంకా 1,000 కోట్ల పనులు టెండర్లు పిలుస్తున్నాయి. జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా పెట్టుబడులు పెట్టడానికి అమరావతి వస్తే ఒక రిటైర్డ్ ఐఏఎస్ కమిటీ వేశాడు. ఎంత తెలియగలడు అయ్యా! అంటే అమరావతిని అటకెక్కించడానికి, అమరావతి అభివృద్ధిని దెబ్బతీస్తూ మళ్ళీ చెప్పేదేంటి, రాష్ట్ర అభివృద్ధి కంట వీళ్ళు ప్రణాళికలు వేస్తారంట. వీళ్ళు ఎవరయ్యా? 5గురు అర్బన్ నిపుణులు. ఎవరి ఆధ్వర్యంలో? ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఎంత తెలియగలడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు! ఎంత ఎంత చిత్ర విచిత్రాలుగా ఈ పరిపాలన సాగుతూ ఉంది. ఇవాళ తొగ్లక్ పరిపాలన కాదు, ఇంకా అంతకన్నా కూడా ఘోరంగా ఇవాళ జాతీయ పత్రికలు రాశాయి. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చెంపలేసుకొని రాష్ట్ర ప్రభుత్వం, మీరు పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, భావ స్వేచ్ఛను హరిస్తూ ఉక్కుపాదం పెట్టి మీడియాని పత్రికలను అలచాలనే ఒక దుర్మార్గమైన ఫాసిస్ట్ ఆలోచనలు చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ నిర్ణయాలు వెనక్కి తీసుకొని ఇమ్మీడియట్గా ఏబిఎన్ TV5 ఛానల్స్ పునరుద్ధరించమని డిమాండ్ చేస్తున్నాం. లక్షలాది మంది మా కార్యకర్తలు, మేము కంప్లైంట్స్ అన్నీ ఇస్తాం, కేబుల్ ఆపరేటర్లకు ఇస్తాం, రాయికి ఇస్తాం. అదేవిధంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా మా నిరసనల్ని సోమవారం నుంచి మేము తెలియజేస్తాం.